ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఇదే ఆదోడిలో రెవెన్యూ డివిజన్ కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఎక్కువ. ఆ ఉద్యోగస్తులకు గురించి కూడా నాలుగు మాటలు మాట్లాడమని చెప్పి చాలామంది నన్ను అడిగారు. ఆ ప్రతి ఉద్యోగస్తునికి కూడా భరోసా ఇచ్చేందుకు ఈరోజు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ ప్రతి ఉద్యోగస్తునికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నా పట్టించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, ఉద్యోగులు కోరుకున్న విధంగా అధికారంలోకి రాగానే అన్నా 27% ఐఆర్ ప్రకటించండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మీ కోరిక మేరకు. అంతేకాకుండా సకాలంలోనే పిఆర్సీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి అన్ని శాఖల్లో ఉన్న, గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మోసం చేసిన వేళలో బతుకుతా ఉన్నా, ఆ కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా, మీ సర్వీసెస్ను పరిగణలోకి తీసుకుంటాం, ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు అన్నది పరిగణలోకి తీసుకుంటాం, మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటాం, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్నా ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉండి జీతాలు తక్కువతో బతుకుతా ఉన్నా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. మీరందరికీ కూడా పెన్షనర్ల సమస్యల కోసం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకు ఒక సెల్ ఏర్పాటు చేస్తాం, పెన్షనర్లకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి కూడా హామీ